కావండి మేము మా తమ్ముడికి వాలంటీర్ మాకు బాగా నందుతుంది అన్ని బానే ఉందండి బాగుంది తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్పీ అవసరం ఎందుకు సార్ ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ కదా సిట్టింగ్కు ఇప్పటివరకు మైనస్లు అంటే ఏమి లేవు కదండి అది చెప్పినట్టు అన్నీ చేస్తున్నారు కదా అభివృద్ధి లేదు అని టీడీపీ విమర్శిస్తుంది దానిపైన మీ అభిప్రాయం అట్టే లేదండి సంక్షేమ పథకాలు ప్రజలందరికి అందుతున్నాయంట అందుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ బాగుందండి మీకు బాగా నచ్చిన అంశం ఏంటి సార్ జగన్ గారి పాలనలో అంటే నచ్చిన అంశం అంటే ఇదే నవరత్నాలు అమలు అన్నీ చేసుకుంటా పోతున్నారు కదా చేయాలి కదా వన్ బై వన్ ఏం నచ్చిందండి బాగా అన్ని పనులు బాగా చేస్తున్నారు సంక్షేమ పథకాలు అందుతున్నాయా ఏమొస్తున్నాయండి మామూలుగా అతను పెట్టేయండి మాకు అరకులైన వాళ్ళకి వస్తుంది వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాగా జగన్ గారి పాలన ఎలా ఉందండి ఇప్పుడు వరకు బాగున్నాను ఏం నచ్చిందండి బాగా ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు ఆడవాళ్ళకి 17,800 ఇస్తున్నారు త్వరలో ఇళ్ళ స్థలాలు ఇస్తారంట బాగున్నాయి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి రేటింగ్లో ఉన్నది కాబట్టి ఇల్లే గెలిచే అవకాశాలు ఎక్కువ టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుందంట గట్టిపోటీ ఇస్తే చెప్పలేము వాలంటీర్ వ్యవస్థ ఎలా బాగున్నది చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే జగన్ గారి పాలన మనకు జగన్ పాలన కూడా బాగున్నది చంద్రబాబు పాలన కూడా పర్వాలేదు బాగానే ఉండింది ఎవరు రాజకీయం వాళ్ళది కదా బాగానే ఉందమ్మా ఏం నచ్చింది సార్ బాగా బాగా నచ్చిన అంశం ఏంటి బాగా నచ్చిన అంశం అందరికీ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఈ కాకుండా ఏదన్నా తర్వాత వచ్చి బీమా పథకం కింద కొంత అమౌంట్ వేయించినాడు కాబట్టి అవన్నీ కూడా బాగానే ఉన్నాయి మంచిగానే చేస్తున్నాడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే వాలంటీర్స్ వచ్చి అమౌంట్లు అంతా ఇస్తున్నారు పెన్షన్ అమౌంట్లు తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్లై చేసుకోవాలంటే వాలంటీర్సే వచ్చి అప్లై చేయిస్తూ ఉన్నారు కాబట్టి అన్నిటికీ పర్వాలేదు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తిరుపతిలోనా తిరుపతి పార్లమెంటరీ ఇదంతా ఈ నియోజకవర్గం కూడా వస్తుంది జగనే వస్తుంది జగనే వస్తాడు జగనే వస్తాడు ఎందుకంత నమ్మకంగా చెప్తున్నారు అంటే అనుకుంటున్నాం మేము అనుకుంటున్నాం కానీ నాయన యాంటీ నేను జగన్ తెలియదు మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు చేసుకున్నారు నేను మాత్రం చంద్రబాబు నాయుడుతో నేను వేసింది అదొక టీడీపీ అభిమాన అయ్యింది మరి జగన్ పాలన బాగుంది అంటున్నారు పర్వాలేదు బాగానే ఉంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి అంటే ఉంది మా జగన్ అన్న ఫ్యాన్ నేను జగన్ అన్న అంటే అభిమాన్ని వైఎస్ఆర్ కాడ నుంచి ఇబ్బంది ఏలే అట పర్లే మనకేం బాగానే ఉంది ఆయన రావడం బాగానే ఉందని బాగుంది తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి తిరుపతి మామూలుగా వైసీపీ గెలుస్తుంది ఏం బాగా నచ్చిందండి జగన్ గారి పాలన బాగంటే నీకు బాగా చేశారు కదా ఈ అమ్మఒడి అన్నీ బాగా అన్నీ బాగా చేశారు అందుకని మాకు చాలా వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ మా కూతురే ఎలా ఉందండి వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపిస్తుంది మీకు జగన్ గారు పెట్టడం చెప్పగా వాలంటీర్ బాగా ఇంటికే ముసలోళ్ళ గురించి ఇప్పుడు ఇబ్బందులు పడకుండా ఇంటికే జారిపోతుంది స్కీ సెక్షన్ ఏం లేదు కదా ఎలా ఉంది స్పందన బాగా వాలంటీర్ల ద్వారాగా అన్నీ మీకు ఇమీడియట్గా తెలుస్తున్నాయి ఏ అయినా వ్యవస్థ పనిచేస్తుంది చేసుకుంటున్నాం అదే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అదే 11 లోపల అయిపోతుంది ఇంతకుముందు 4-5 రోజులు ఇచ్చేవాళ్ళు కదా వాలంటీర్గా చేయడానికి కష్టాలంటే అదే కొంచెం జీతం తక్కువ నేను వాళ్ళు చేసే కష్టాలకి కొంచెం బాధపడుతున్నాం ఇంకేం చేస్తున్నారండి బాగా ఎక్కువ కష్టంగా ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అదే ప్రతి ఒక్కరూ కాగితాలు ఎత్తుకొని ఆడ సచివాలయం పోవాలంటారు అవి కొంచెం ఇవి కదా కష్టం రేషన్ కూడా ఇంటింటికి ఇస్తున్నారా రేషన్ కూడా రేషన్ ఇప్పుడు ఇంకా అమలు కాల మా ఊర్లో చేస్తారా బాగానే ఉంది బాగా నచ్చిన అంశం ఏంటి సార్ జగన్ గారి కాలంలో బాగా నచ్చింది అమ్మఒడి చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే జగన్ గారి పాలన ఎలా ఉంది అంటారు జగన్ గారి పాలన బాగానే ఉంది ఎలా ఉందండి చాలా బాగుంది ఏం నచ్చింది సార్ మీకు జగన్ గారు చేసే పనులన్నీ బాగున్నాయి అమ్మఒడి పథకం బాగుంది
రైతు బీమా పథకం బాగుంది, అన్ని చాలా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందండి? ఆ వాలంటీర్ చాలా బాగా పనిచేస్తున్నారు. ఏది వచ్చినా ముందుగా వచ్చి వాలంటీర్ ఇంటింటికి వచ్చి అన్ని అందరికీ బాగా చేస్తున్నారు. వాలంటీర్లు సచివాలయం కానీ అన్నీ బాగున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? తిరుపతిలో జగన్ పార్టీ గెలిచే అవకాశం. ఇప్పటివరకు బాగానే ఉంది. జగన్ గారి పాలన గురించి మీకు నచ్చిన? బాగుంది, బాగుంది. జగన్ పార్టీ బాగానే వస్తుంది, బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు, పర్వాలే. ఆయన పెట్టిన పథకాన్ని కూడా బాగుంది. అప్ అండ్ డౌన్ సార్ దేర్. ఓకే, మేబీ ఇట్ విల్ టేక్ ఎ టైమ్ టు సెట్. సో వాట్ అబౌట్ ద 3 క్యాపిటల్స్ డెసిషన్? సో ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గుడ్? బ్యాడ్. సో యూఆర్ నేటివ్ ఫ్రమ్ వైజాగ్. సో యాజ్ ఎ వైజాగ్ సిటిజన్, సో హౌ కెన్ యూ సే లైక్ బికాస్ ఎర్లియర్ గవర్నమెంట్స్ ఆర్ రూల్డ్ ద ఏపీ, వై దే ఆర్ నాట్ సపోజ్ టు పుట్ విశాఖపట్నం టు ది క్యాపిటల్? నవునా? The opposition parties are saying like Vizag is already developed a city, there is no thought to develop. Developments have been developed because the sea levels are level. So that's gone to back. Okay. That is the reason. Okay. So what about when we compare with the Chandra Babu's ruling, so how is the Jagan's? Because person's comparison is not at all suitable. But whereas taking a decision is main important. Okay. So which one is better, like a Jagan's ruling? Alagane, we are not saying pinpointing the persons. Yes, I understand that. About the ruling you are saying. Ruling, earlier governments are Chandra Babu Naidu or Rajshekhar Reddy or Indira Gandhi, to whomsoever concerned. Ruling the AP na, let's go. So as a Vizag citizen, you are not accepting that benefiting of 3 capitals to the state? Ah, yeah. Only one. Everybody must be come to one angle and rule from there itself only. Okay, all judiciary and... Everything, whatever may be. My opinion is that Jagan Mohan Reddy garu chesina thing evaru cheyaleru, inga cheyaru kuda. That's fine ante. Em nachindanna baaga? Em nachindante, actually, ఇన్ని సంవత్సరాల రాజకీయాలలో ఒకరికి ఒక రూపాయి సహాయం చేయాలంటే ఎవడు చేయడు. కానీ చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు, ఇంకా రైతులకి కొద్ది గొప్ప సహాయం చేయడం అంటే చిన్న విషయం కాదు. అందులో నెలకి 2 సార్లు బియ్యం ఇస్తున్నాడు అంటే అది ఇంకా చిన్న గొప్ప కాదు. ఎట్టో మహానుభావుడు చేస్తున్నాడు. థ్యాంక్స్. ఆయన వాలంటీర్ లేకపోతే కరోనా అందరికి రావాలి, తప్పదు. మామూలుగానే వాలంటీర్ దయ వల్ల ఏంటంటే గ్రామంలో ఎంతమందికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఈ లోన్ విషయాలను కానీ ఒక వాళ్ళు ఒక సీఎం లెవెల్లో చేస్తున్నారు. వాలంటీర్ వాళ్ళు తప్పు పట్టకూడదు, వాళ్ళ చిల్లకొనగా అసలు చూడకూడదు. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉందండి? ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు, తిరుగు ఉందడు కూడా ఇంకో 20 సంవత్సరాల వరకు అయినా. నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఓటు వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ఉప ఎన్నికల్లో వేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మాది కోవిడ్ నియోజకవర్గం అన్న, మా ఎమ్మెల్యే గారి పేరు వచ్చి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు. ఆయన మహానుభావుడు, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసం మేము ఏమేం చేస్తాం, ఎంత దూరమైనా పోతాం.